నా పేరు డాక్టర్ స్వప్న. నేను నోవా ఐవీఎఫ్ విజయవాడలో లీడ్ కన్సల్టెంట్గా గత 5 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. అంతకుముందు యూకేలో 13 ఇయర్స్ అక్కడ పనిచేసి ఇక్కడికి మూవ్ అయ్యాను. ఇవాళ అజోస్పర్మియా అంటే అస్సలు స్పర్మ్ లేని వాళ్ళకి టెస్టిక్యులర్ స్పర్మ్ రిట్రీవల్ ఆర్ సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్ అన్న ప్రొసీజర్ ద్వారా చేసినప్పుడు ఎలా ఉంటుంది అనేది మాట్లాడతాము. సో అజోస్పర్మియా అంటే వీర్య కణాలు అసలు వీర్యంలో లేకపోవటం, అంటే సెమెన్లో స్పర్మ్ అనేవి అస్సలు లేకపోవటం. ఇలాంటి వాళ్ళకి మేము డైరెక్ట్గా టెస్టిస్ నుంచి స్పర్మ్ తీసి అవి వాళ్ళ వైఫ్ ఎగ్స్ బయటికి తీసి అవి రెండు బయట కలిపి పిండం తయారు చేసి మళ్ళీ వాళ్ళ వైఫ్ యూట్రస్లో ట్రాన్స్ఫర్ చేస్తాము. సో ఇలా వాళ్ళకి స్పర్మ్ లేనంత మాత్రాన వేరే వాళ్ళ స్పర్మ్ వాడాలి అని భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. కానీ ఈ అజోస్పర్మియా ఉన్న వాళ్ళకి అందరికీ పాసిబుల్ కాదు, కానీ వచ్చి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని మెజారిటీ ఆఫ్ దెమ్కి పాసిబుల్ అవుతుంది. ఇది ఏ రోజైతే ఆడవాళ్ళకి ఎగ్స్ తీస్తామో అదే రోజు మగవాళ్ళకు కూడా స్పర్మ్ అన్నవి టెస్టిస్ నుంచి రిట్రీవ్ చేస్తాము. ఈ ప్రొసీజర్ అస్సలు పెయిన్ఫుల్ కాదు. అనెస్థెటిస్ట్ ఉంటారు, పెయిన్ తెలియకుండా మెడికేషన్స్ ఇస్తారు, అండ్ బ్లడ్ తీసే నీడిల్ కంటే ఇంకా సన్నటి నీడిల్తో టెస్టిస్లు జస్ట్ ఇంజెక్ట్ చేసి నీడిల్ని ఆస్పిరేట్ చేస్తారు. ఆస్పిరేట్ చేసిన వెంటనే ఎంబ్రియోలజిస్ట్ మైక్రోస్కోప్లో చూసి స్పర్మ్ ఎలా ఉన్నాయి ఏంటి పర్వాలేదా అని చూస్తారు. రెండు వైపుల నుంచి శాంపుల్ తీసుకుంటాము. అవసరమైతే ఎటువైపు అన్నా బాగుంటే ఇంకో వైపు కంటే ఇంకో శాంపుల్ తీసుకుంటాము. మీకు స్పర్మ్ అన్న ఈ క్వాలిటీ వాడితే సక్సెస్ ఎక్కువ వస్తుంది కాబట్టి అన్ని ప్రికాషన్స్ తీసుకొని మినిమల్ ప్రిక్స్లో మంచి స్పర్మ్ రావడానికి ప్లాన్ చేస్తాము. ఇలా తీసిన తర్వాత వాళ్ళు ఒక 30-45 మినిట్స్లో రికవర్ అవుతారు అండ్ సేమ్ డే ఇంటికి వెళ్తారు. అండ్ తర్వాత కూడా వాళ్ళకి సెక్షువల్గా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మహా అంటే కొంచెం స్వెల్లింగ్ ఉంటుంది 1 లేదా 2 రోజులు, ఆ తర్వాత దే కెన్ బి వర్క్కి 1 వీక్ లోపు వెళ్ళిపోవచ్చు, ఆర్ కొంతమంది 3-4 డేస్కి వెళ్ళిపోతారు. ఈ ప్రొసీజర్ అన్నది చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఏమన్నా అవసరమై చేయాల్సి వచ్చినా 3 మంత్స్ గ్యాప్లో మళ్ళీ చేసుకోవచ్చు. సో ఇది సింపుల్ ప్రొసీజర్. ఇలా ఎవరికన్నా అవసరమైన వాళ్ళ ఓన్ స్పర్మ్ వాడి వాళ్ళ వైఫ్ ఎగ్స్తో ఎంబ్రియోస్ క్రియేట్ చేసి ట్రాన్స్ఫర్ చేసి మనము వాళ్ళకి పిల్లలు కలిగేటట్టు చేయొచ్చు. ఇలా చాలామంది మన దగ్గర చేయించుకున్నారు. సో నా అడ్వైజ్ ఏంటి అంటే ఎక్కడైతే మీకు ఇక్సి చేస్తారో అంటే ఐవీఎఫ్ సెంటర్లో అక్కడ చేయించుకున్నప్పుడు ఆ స్పర్మ్ ఒకవేళ బాగుంటే ఫ్రీజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. సో అలాంటి చోట చేయించుకోవటం వల్ల మీకు మళ్ళీ మళ్ళీ చేయించుకోవాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు. సో అజోస్పర్మియా వాళ్ళకు కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి సింపుల్ ప్రొసీజర్స్తో పెయిన్ తక్కువ కలిగి. సో భయపడకుండా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ పిల్లలు పుట్టే ఛాన్సెస్ని పెంచుకోవటానికి సైన్స్ ప్రకారం ఫాలో అయ్యి చేయించుకోవచ్చు.